హాయ్ వర్స్, ఈరోజు మనము మైక్రోసాఫ్ట్ వర్డ్లో ఒక లెటర్ ఎలా తయారు చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఓకే, మొదటగా మన కంప్యూటర్లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనే ఒక సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయాలి. ఆఫీస్ అనే సాఫ్ట్వేర్లోనే మైక్రోసాఫ్ట్ వర్డ్ అనే ఒక సబ్ సాఫ్ట్వేర్ అనేది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇన్స్టాల్ అయిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి అంటే, మనము కంప్యూటర్ ఆన్ చేయగానే మొదటగా మనకు వచ్చే ఈ స్క్రీన్ మనం డెస్క్టాప్ అంటాం. ఈ డెస్క్టాప్లో మనము స్టార్ట్ అనే ఒక బటన్ని ప్రెస్ చేయాలి. ఈ స్టార్ట్ బటన్లోకి వెళ్తే ఇక్కడ మనకి సెర్చ్ అని కనబడుతుంది. చూడండి, ఇక్కడ మనము విన్ వర్డ్ అనేది టైప్ చేయాలి. విన్ వర్డ్ అని టైప్ చేయగానే పైన ఆటోమేటిక్గా మనకి విన్ వర్డ్ అని చూపిస్తుంది. చూడండి, ఇక్కడ మనం క్లిక్ చేయగానే మనకి మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో దీన్ని మనం ఫుల్ స్క్రీన్లో చూడాలనుకోండి. ఇలా ఓపెన్ అయినప్పుడు ఇక్కడ 3 బటన్స్ ఉంటాయి. అందులో ఒకటి క్లోజ్ బటన్, ఒకటి మ్యాక్సిమైజ్ ఆర్ రీస్టోర్ అంటాం, ఇంకొకటి మినిమైజ్ అంటాం. ఇందులో మనము మ్యాక్సిమైజ్ అనే బటన్ అంటే సెంటర్ బటన్ ఒకసారి ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయగానే విండో అనేది ఆటోమేటిక్గా ఫుల్ స్క్రీన్లో ఓపెన్ అయిపోతుంది. దీన్ని మనం మైక్రోసాఫ్ట్ వర్డ్ మెయిన్ విండో అని పిలుస్తాం. అంటే వర్డ్ ఓపెన్ చేయగానే మొదట కనపడే విండోని మనం మెయిన్ విండో అంటాం. ఇప్పుడు మామూలుగా మనకి లెటర్ టైప్ చేయాలంటే ఏం కావాలి, లెటర్ రాయాలంటే ఏం కావాలి, ఒక వైట్ పేపర్ కావాలి. మరి మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది ఆటోమేటిక్గా మనకి ఒక వైట్ పేపర్ని ప్రొవైడ్ చేసి ఇస్తుంది. ఇందులో మనము లెటర్ని టైప్ చేయాలి. ఓకే, ఇప్పుడు లెటర్ టైప్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక లీవ్ లెటర్ రాయాలి అనుకున్నాం. మరి లీవ్ లెటర్ రాయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేస్తాము, ఒక హెడ్డింగ్ అనేది ఇవ్వాలి. సో హెడ్డింగ్ అనేది ఎక్కడ రాస్తాము, ఇది టోటల్ పేజ్ అనుకోండి. ఈ పేజ్లో హెడ్డింగ్ అనేది ఎక్కడ పెట్టాలి, సెంటర్లో పెట్టాలి. మరి ఇక్కడ మ్యాటర్ అనేది మనం టైప్ చేయగానే ఫస్ట్ ఎక్కడ టైప్ అవుతుంది అంటే బై ఆటోమేటిక్గా లెఫ్ట్ సైడ్ నుంచి మ్యాటర్ టైప్ అవుతుంది. మరి అలా కాదు, ఇక్కడ ఒక లైన్ బ్లింక్ అవుతుంది చూడండి. ఆ బ్లింక్ అయ్యే లైన్ మనం ఏమంటామంటే కర్సర్ అంటాం. మరి ఈ కర్సర్ని మనం ఏం చేయాలి, సెంటర్లోకి తీసుకురావాలి అనుకున్నాం. మరి సెంటర్లోకి కర్సర్ని తీసుకురావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే కీబోర్డ్లో కంట్రోల్ అనే కీ ప్రెస్ చేసి ఈ అనేది ప్రెస్ చేయాలి. కంట్రోల్ ప్లస్ ఈ అంటాం, అంటే సెంటర్ అలైన్మెంట్ అంటాం. కంట్రోల్ ప్లస్ ఈ, సెంటర్ అలైన్మెంట్. లేదు అంటే ఇక్కడ మనకి హోమ్ అనే ట్యాబ్ ఉంటుంది. ఈ హోమ్ ట్యాబ్లో ఇక్కడ మనకి సెంటర్ అలైన్మెంట్ సంబంధించిన బటన్ కూడా ఉంటుంది. ఇదైనా ప్రెస్ చేయొచ్చు. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనము లీవ్ లెటర్ అనేది టైప్ చేయాలి. లీవ్ లెటర్. ఓకే, ఇప్పుడు చూడండి, లీవ్ లెటర్ అనేది అయిపోయింది. లీవ్ లెటర్ అనేది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి, డేట్ ప్లేస్ అనేది వేయాలి. మరి డేట్ ప్లేస్ అనేది అదే లైన్లో వేస్తామా, మనం నెక్స్ట్ లైన్లో వేస్తామా అంటే నెక్స్ట్ లైన్కి రావాలి. మరి మన కర్సర్ అనేది ఆటోమేటిక్గా ఫస్ట్ లైన్లోనే ఉంది. మరి నెక్స్ట్ లైన్లోకి ఆటోమేటిక్గా ఎప్పుడు వస్తుంది అంటే ఆ లైన్ అంతా టైప్ చేసిన తర్వాత మాత్రమే ఆటోమేటిక్గా సెకండ్ లైన్లోకి వస్తుంది. అలా కాదు, ఇప్పుడు ఇప్పుడే మనకి సెకండ్ లైన్లోకి కర్సర్ రావాలి అంటే మనం ఏం చేయాలంటే కీబోర్డ్లో ఎంటర్ అనేది ప్రెస్ చేయాలి. ఎంటర్ ప్రెస్ అయిన కర్సర్ అనేది నెక్స్ట్ లైన్లోకి వస్తుంది. ఇప్పుడు మనం డేట్ ప్లేస్ అనేది ఎటువైపు వేయాలి, రైట్ సైడ్ వేయాలి. రైట్ సైడ్కి వెళ్ళాలనుకోండి కీబోర్డ్లో కంట్రోల్ ఆర్ అన్న ప్రెస్ చేయాలి, లేదంటే ఇక్కడ మనము రైట్ అలైన్మెంట్ కీనైనా ప్రెస్ చేయాలి. హోమ్ ట్యాబ్లో ఇక్కడ రైట్ అనేది ఉంటుంది, ఈ రైట్ అలైన్మెంట్ అయినా క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రాయాలి మనం డేట్. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ లైన్లో ప్లేస్ వేయాలి కాబట్టి నెక్స్ట్ లైన్లోకి రావాలంటే ఏం చేయాలి, కీబోర్డ్లో ఎంటర్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ లైన్లోకి రావాలంటే మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేయాలి. ఇప్పుడు తర్వాత మనం ఏం చేయాలి, ఎవరికైతే లెటర్ రాస్తున్నామో వాళ్ళ గురించి రాయాలి. ఎటువైపు రాయాలి మనము, లెఫ్ట్ సైడ్. మరి కర్సర్ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్లాలంటే ఏం చేయాలి అంటే కంట్రోల్ ఎల్, కంట్రోల్ ప్లస్ ఎల్, లేదంటే ఇక్కడ హోమ్ ట్యాబ్లో లెఫ్ట్ అలైన్మెంట్ కీనైనా ప్రెస్ చేయొచ్చు. ఇవి మీరు మూడు గుర్తుపెట్టుకోవాలండి. సెంటర్కి రావాలంటే కంట్రోల్ ప్లస్ ఈ అనేది ప్రెస్ చేయాలి, రైట్కి రావాలంటే కంట్రోల్ ప్లస్ ఆర్ అనేది ప్రెస్ చేయాలి, లెఫ్ట్కి రావాలంటే కంట్రోల్ ప్లస్ ఎల్ అనేది ప్రెస్ చేయాలి. చూడండి 2. అలాగే ఇక్కడ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, ఒక లైన్ బ్రేక్ చేయాలంటే లైన్ అక్కడికే చాలు, నెక్స్ట్ లైన్లో కర్సర్ రావాలి. ఈ బ్లింక్ అయ్యే మార్క్ని మనం కర్సర్ అంటాం. ఆ కర్సర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడే మన టైప్ చేసే ఇన్ఫర్మేషన్ టైప్ అవుతుంది. మరి అది నెక్స్ట్ లైన్లోకి రావాలంటే ఏం చేయాలని చెప్పాము, మనము ఎంటర్ ప్రెస్ చేయాలి. చూడండి, టు ది హెడ్ మాస్టర్, మరి ఎంటర్, మరి ఎంటర్. ఓకేనా, ఇలా చేయాలి. నెక్స్ట్, సో మీరు లెటర్ ఏదైనా తీసుకోవచ్చు, నేను ఎగ్జాంపుల్గా టైప్ చేస్తున్నా. మీ దగ్గర ఏదైనా లెటర్ ఉంటే ఆ లెటర్ని మీరు ప్రాక్టీస్ సెషన్లో ఇలాగనే చేయొచ్చు. ఇప్పుడు నేను రఫ్గా చేస్తున్నానండి. నెక్స్ట్ ఏం చేయాలి మనం, ఇక్కడ రెస్పెక్టెడ్ సార్ అని టైప్ చేస్తాం. మరి కర్సర్ నెక్స్ట్ లైన్లోకి రావాలంటే మరి మనము ఎంటర్ని ప్రెస్ చేయాలి.
ఇప్పుడు లెటర్ ని మనం ఎక్కడి నుంచి టైప్ చేయాలి సార్ అనే ఒక వర్డ్ దగ్గర నుంచి మనం టైప్ చేయాలనుకున్నాం మరి కర్సర్ ఎక్కడ ఉంది ఇప్పుడు మనకి స్టార్టింగ్ లో ఉంది ఈ కర్సర్ ని మనం ముందరకు జరపాలనుకోండి సో స్పేస్ బార్ ఒకసారి స్పేస్ పెడితే ఒక్కొక్క లెటర్ ముందరకు వెళ్తది ట్యాబ్ ప్రెస్ చేసాం ఈ లెటర్స్ ముందరకు వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇక్కడ మనము సబ్జెక్ట్ రాస్తున్నాం అంటే ఎందుకోసం లెటర్ అనేది రాస్తున్నాం అన్నమాట ఓకే నెక్స్ట్ ఇంకో పారాగ్రాఫ్ రాయాలనుకోండి మరి మనం ఎంటర్ ప్రెస్ చేయాలి మరి మనము స్పేస్ బార్ కానీ లేదా ట్యాబ్ కానీ యూస్ చేసి కరెక్ట్గా అక్కడ నుంచి మనము మ్యాటర్ని టైప్ చేయాలి రెండు లెటర్ అయిపోయింది నెక్స్ట్ ఏం చేస్తాం మనము థ్యాంకింగ్ యూ అనేది రాయాలి థ్యాంకింగ్ అనేది ఎక్కడ రాయాలి మనము సెంటర్లో రావాలి మరి ఇందాక నేర్చుకున్న మనం సెంటర్లోకి రావాలంటే ఏం ప్రెస్ చేయాలి కంట్రోల్ ప్లస్ ఈ లేదంటే ఇక్కడ సెంట్రల్ లైన్ మెట్నైనా కూడా మనం ప్రెస్ చేయొచ్చు హోమ్ ట్యాబ్లో ఈ పారాగ్రాఫ్ అనే ట్యాబ్లో ఇక్కడ మనకి సెంట్రల్ లైన్ మెట్ అనేది ఉంటుంది థ్యాంకింగ్ యూ ఓకే నెక్స్ట్ మళ్ళీ కిందికి రావాలంటే ఎంటర్ నెక్స్ట్ లెటర్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళ గురించి రాయాలి కాబట్టి మనం ఇది ఎట్స్ వైపు రాయాలి రైట్ సైడ్ కర్సర్ రావాలంటే కంట్రోల్ ఆర్ అంటాం రైట్ సైడ్ ఇక్కడ మనము రాయాలి యువర్స్ ఫెయిత్ఫుల్లీ ఆర్ యువర్స్ సిన్సియర్లీ అనేది రాయొచ్చు ఇక్కడ ఎస్ విజయ్ ఫాదర్ ఆఫ్ స్టూడెంట్ నేమ్ ఓకే ఇప్పుడు మనము ఒక లెటర్ని మనము ఇక్కడ టైప్ చేస్తాం నెక్స్ట్ టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఈ లెటర్లో కొన్ని సెట్టింగ్స్ అనేవి చేంజ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఏమేమంటే ఫస్ట్ నెంబర్ వన్ ఏం చేయాలంటే సైజ్ మనకు కనపడే టెక్స్ట్ సైజ్ ఎంత పెట్టుకోవాలి ఓకే సో ఇక్కడ మనం ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి బాగా నేర్చుకోవాలి సో లెటర్లో కానీ లేదా వర్డ్లో కానీ మిగతా ఏ సాఫ్ట్వేర్లో అయినా సరే మనం టైప్ చేసే ఇన్ఫర్మేషన్ ఎంత సైజులో ఉండాలి అంటే హెడ్డింగ్ సో మనం టైప్ చేస్తున్నాం కదా ఇలాంటి హెడ్డింగ్స్ వచ్చేసి మ్యాక్సిమం మనము 14 పాయింట్స్ లేదా 16 పాయింట్స్ వరకు పెట్టచ్చు అంతకన్నా ఎక్కువ మనము హెడ్డింగ్కి సైజెస్ని ఇవ్వకూడదు మరి ఇక్కడ ఇది ఎంతలో ఉంది అనేది మనం ఎలా తెలుసుకోవాలి అంటే ఇక్కడ చూపిస్తాను చూడండి హోమ్ ట్యాబ్లో ఇక్కడ ఫాంట్ అని కనబడుతుందండి మైక్రోసాఫ్ వర్డ్లో మనం టైప్ చేసే టెక్స్ట్ని టెక్స్ట్ అన్న అనొచ్చు లేదంటే ఫాంట్ అన్న పిలవచ్చు మరి ఈ ఫాంట్ ఇక్కడ ఎంత చూపిస్తుంది మనకి 11 అని చూపిస్తుంది మరి నేను ఎంత పెట్టాలని చెప్పాను 14 ఆర్ 16 మరి ఈ లీవ్ లెటర్ అనేది 14 లేదా 16లోకి ఎలా మనం చేంజ్ చేయాలి సైజ్ని అంటే సో ఇక్కడ బ్లింక్ అవుతున్న దాన్ని ఏమంటాం మనం కర్సర్ అంటాం ఈ కర్సర్ ఇప్పుడు ఎక్కడుంది స్టార్టింగ్లో ఉంది అంటే లెఫ్ట్ సైడ్ ఉంది ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న కర్సర్ని అలాగే పట్టుకొని క్లిక్ని అలాగే పెట్టుకొని సో లెఫ్ట్ క్లిక్ని సో రైట్ సైడ్కి మౌస్ ఇలాగా డ్రాగ్ చేయాలి డ్రాగ్ చేస్తే అది బ్లూ కలర్లోకి మారించండి అలా మారిందంటే అర్థం ఏమైందంటే అది సెలెక్ట్ అయ్యింది అని ఒకవేళ మీకు ఇది కష్టంగా ఉందనుకోండి సో మరి మనము లెఫ్ట్ సైడ్లో స్టార్టింగ్లో కర్సర్ని పెట్టి కీబోర్డ్లో షిఫ్ట్ అనే కీ ఉంటుంది షిఫ్ట్ ప్రెస్ చేసి షిఫ్ట్ని అలాగే ఉంచేసి సో మనము రైట్ సైడ్ యారో మార్క్స్ ఉంటాయి 4 సైడ్ యారో మార్క్స్ ఉంటాయి చూడండి ఆ 4 సైడ్స్ యారో మార్క్లో మనం రైట్ యారో మార్క్ని మనం ప్రెస్ చేయాలి ఒక్కసారి క్లిక్ చేస్తే ఒక్కొక్క లెటర్ సెలెక్ట్ అవుతూ వస్తుంది ఇప్పుడు మనకి ఈ లెటర్ అనేది సెలెక్ట్ అయింది ఇది ఎంత పెట్టాలని చెప్పాను నేను ఇక్కడ సైజు క్లిక్ చేసి 14 లేదా 16 పాయింట్స్ పెట్టాలి 16 పెట్టాను నెక్స్ట్ దీన్ని మనం అండర్లైన్ చేయాలనుకోండి ఇక్కడ U1 ఉంచండి ఈ U1 ప్రెస్ చేస్తే ఇది అండర్లైన్ అవుతుంది అలాగే బోల్డ్ చేయాలనుకోండి B అనేది ప్రెస్ చేస్తే లెటర్స్ అనేది థిక్గా వస్తాయి
ఓకే ఇది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఇప్పుడు హెడ్డింగ్ అనేది 16 పాయింట్స్ చేసాము, మరి కింద ఉన్న టెక్స్ట్ నార్మల్ టెక్స్ట్ ఎంత సైజులో ఉండాలి అంటే దీనికన్నా 2 పాయింట్స్ తక్కువలో ఉండాలి. అంటే ఇది 16 ఉంది కాబట్టి ఇది ఎంత పెట్టుకోవాలి మనం ఇక్కడ 14 పెట్టుకోవాలి, 14 సైజ్ పెట్టుకోవాలి. మరి దీన్ని కూడా ఎలా సెలెక్ట్ చేయాలంటే స్టార్టింగ్లో క్లిక్ చేసి మనం కర్సర్ని రైట్ ఆరోని ప్రెస్ చేయాలి. రైట్ ఆరో పైనాక మ్యాటర్ ఎక్కడ ఉంది కింద ఉంది కాబట్టి డౌన్ ఆరోని ప్రెస్ చేయాలి ఇలా, అంటే మౌస్ ద్వారా కూడా మనం క్లిక్ చేసి సెలెక్ట్ చేయొచ్చు. ఓకే అంతా సెలెక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనము హోమ్ ట్యాబ్లో ఇక్కడ ఫాంట్ అనేది ఉంది కదండి, దీంట్లో మనం పాయింట్స్ అనేవి ఇవ్వాలి, 14 పాయింట్స్ అనేది పెట్టాలి. ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి మ్యాటర్ అనేది మనకి ఈక్వల్గా ఎండ్ కాలేదు చూడండి, ఇక్కడ ఒక్కొక్క లైన్ ఒక్కొక్క రకంగా ఎండ్ అయింది. అలా ఎండ్ కాకూడదు, అన్ని లైన్స్ ఈక్వల్గా ఎండ్ అవ్వాలంటే ఇక్కడ మనం ఇంకొక అలైన్మెంట్ అనేది తెలుసుకోవాలి. ఏం అలైన్మెంట్ అంటే, సో అగైన్ మనం ఈ అలైన్మెంట్ చేయాలి అన్నప్పుడు ఈ మ్యాటర్ని అంతా సెలెక్ట్ చేయాలి. సో మౌస్ షిఫ్ట్ పట్టుకొని ఏ సైడ్ ఉంటే ఆ సైడ్ ఆరో మార్క్ని మనం ప్రెస్ చేయాలి, లేదంటే మౌస్ పట్టుకొని క్లిక్ చేసి ఆ క్లిక్ని లెఫ్ట్ క్లిక్ని అలాగే వదలకోకుండా డ్రాగ్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ అంతా సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ పారాగ్రాఫ్ అని ఉంది కదండి హోమ్ ట్యాబ్లో, ఇందాక మనం చూసాం లెఫ్ట్ రైట్ సెంటర్ అని. సో దాంతోపాటు ఇక్కడ లాస్ట్లో జస్టిఫై అనే ఒక ఆప్షన్ కూడా ఉంటుంది చూడండి, జస్టిఫై. ఈ జస్టిఫై అనేది కూడా అలైన్మెంటే అనమాట, ఇది క్లిక్ చేయగానే అన్ని లైన్స్ ఈక్వల్గా ఎండ్ అయిపోతాయి జస్టిఫై అనేది. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ మనం ఏం చేయాలంటే లైన్కి లైన్కి మధ్యలో ఉండే స్పేసింగ్ అనేది మనం అడ్జస్ట్మెంట్ చేయాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఉండే లెటర్స్ అనేవి మనకి ఒక లైన్ ఒక లైన్కి మధ్యలో ఎక్కువ గ్యాప్ లేదు, మరి లైన్కి లైన్కి మధ్యలో స్పేస్ ఉండాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే అగైన్ మన మ్యాటర్ని అంతా సెలెక్ట్ చేయాలి. చేస్తే ఇక్కడ పారాగ్రాఫ్ అని చూడండి హోమ్ ట్యాబ్లో, ఈ పారాగ్రాఫ్లోకి వెళ్తే ఇక్కడ లైన్ స్పేసింగ్ అని ఉంటుందండి. ఈ లైన్ స్పేసింగ్లో మనము ఎంత ఉండాలి, సింగిల్ లైనా 1.5 లైనా డబుల్ లైనా, మనకి ఎంత కావాలంటే అంత మనం పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 1.5 లైన్స్ అనేది పెట్టేశాను. అలాగే స్పేసింగ్ బిట్వీన్ పారాగ్రాఫ్, పారాగ్రాఫ్కి పారాగ్రాఫ్ ఇక్కడ రెండు పారాగ్రాఫ్స్ కనబడుతున్నాయి చూడండి, ఈ పారాగ్రాఫ్కి ఈ పారాగ్రాఫ్కి మధ్యలో ఎంత స్పేస్ ఉండాలి అనేది కూడా మనం ఇవ్వచ్చు, ఎన్ని పాయింట్స్ కావాలి. ఇప్పుడు నేను 0 పెట్టేశానండి, పెట్టేసి ఓకే ప్రెస్ చేశాను చూడండి, కొద్దిగా స్పేస్ వచ్చింది చూడండి. ఇంకా స్పేస్ కావాలనుకోండి లైన్కి లైన్కి, అగైన్ సెలెక్ట్ చేయాలి, పారాగ్రాఫ్లోకి వెళ్ళాలి, ఇక్కడ నేను డబుల్ అని ఇచ్చాను. ఇప్పుడు చూడండి లైన్కి లైన్కి మధ్యలో గ్యాప్ వచ్చింది చూడండి. ఓకే నెక్స్ట్ ఇక్కడ మనకి గ్యాప్ అవసరం లేదు, 2లో ఇక్కడ ఎక్కువ గ్యాప్ కనబడుతుంది కదా, టు ది హెడ్మాస్టర్ స్ప్రింగ్డేల్ స్కూల్ అనేది. సో దీంట్లో లైన్ స్పేస్ తగ్గించాలనుకోండి, అగైన్ మళ్ళీ సెలెక్ట్ చేయాలి, పారాగ్రాఫ్లోకి వెళ్ళాలి, ఇక్కడ మనం సింగిల్ లైన్ పెడదాం, అలాగే పారాగ్రాఫ్ స్పేసింగ్ కూడా 0 పెట్టేద్దాం. ఓకే ఇప్పుడు చూడండి తగ్గిపోయింది చూడండి. ఓకే ఇక్కడ కూడా అంతే సెలెక్ట్ చేస్తున్నాం. సో ప్రతి ఆప్షన్ అప్లై చేయాలంటే ముందు దాన్ని మనం సెలెక్ట్ చేయాలి, చేసి ఇక్కడ పారాగ్రాఫ్లోకి వెళ్ళి సింగిల్ లైన్ అలాగే పారాగ్రాఫ్ స్పేసింగ్ వచ్చేసి 0 పెట్టేస్తాం చూడండి. ఇప్పుడు మనకు ఒక లెటర్ అనేది క్రియేట్ అయిపోయింది చూడండి. ఇప్పుడు దీన్ని మనం ఫుల్ స్క్రీన్లో చూడాలి అనుకోండి మనం ఏం చేయాలంటే ఇక్కడ వ్యూ అనే ట్యాబ్ ఉంటుంది, ఈ వ్యూ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ మనము ఫుల్ స్క్రీన్ రీడింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి, దీని మీద క్లిక్ చేయగానే ఇది ఫుల్ స్క్రీన్లో మనకు కనపడిపోతుంది చూడండి. ఓకేనా ఇది మనం ప్రింట్ తీసినప్పుడు ఎలా ఉంటుందో చూడాలనుకోండి ఆఫీస్ బటన్లోకి వెళ్ళి ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుందండి, ఇందులోకి వెళ్ళి ప్రింట్ ప్రివ్యూ అనేది క్లిక్ చేసాం అనుకోండి, ప్రింట్ తీసినప్పుడు మన లెటర్ ఎలా ప్రింట్ అవుతుందో మనకు చూపిస్తుంది చూడండి. ఇలాగ ఒక వైట్ పేపర్లో మనకి ఈ సెట్టింగ్స్తో మనకి పేపర్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనము మైక్రోసాఫ్ట్ వర్డ్లో ఒక లెటర్ అనేది ఎలా టైప్ చేయాలి అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకున్నాం. ఓకే ఇక్కడ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది అలైన్మెంట్స్ అండి, లెఫ్ట్ సైడ్కి ఎలా తీసుకెళ్ళాలి కర్సర్ని, రైట్ సైడ్కి ఎలా తీసుకెళ్ళాలి, సెంటర్లోకి ఎలా తీసుకెళ్ళాలి, అలాగే మనం జస్టిఫై అనేది ఎలా చేయాలి, సైజెస్ అనేవి ఎలా ఇంక్రీజ్ చేయాలి అనే దాని గురించి తెలుసుకున్నాం. సో ఇవే సైజెస్ని ఉపయోగించి మనం ఎలాంటి లెటర్నైనా కూడా మీరు చేయొచ్చండి. ఓకే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.